ఈ రోజు ప్రవేశపెట్టే బడ్జెట్ లో మధ్య తరగతి అంశాలైన ఆదాయ పన్నుల్లోనూ భారీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అటు కార్పొరేట్ల పన్నుల్లోనూ కోతలుంటాయని చెబుతున్నారు. అటు నిరుద్యోగం, బ్యాంకింగ్ ఈ రెండింటినీ గాడిన పడేసేందుకు ఎలాంటి చర్యలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే చాలు, వేతన జీవులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ట్యాక్స్ స్లాబుల్లో ఏమైనా మార్పులుంటాయా అని. అయితే ఈ బడ్జెట్లోనూ అలాంటి ఎదురుచూపులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాధారణ వేతన జీవుల ఆదాయపు పన్నులోనే కాదు, కార్పొరేట్ పన్నులో మార్పులుంటాయని చెబుతున్నారు. అంతేకాదు, కార్పొరేట్ ట్యాక్స్ను 25% తగ్గించే అవకాశముందని చెబుతున్నారు. మార్కెట్ కూడా ఇదే కోరుకుంటోంది. ప్రస్తుతం వార్షిక టర్నోవరు 250 కోట్ల రూపాయలకు పైగా ఉంటే ఆ కంపెనీకి 30% కార్పొరేట్ పన్ను విధిస్తున్నారు. దేశంలో నిరుద్యోగం తీవ్రమైన సమస్య. తాజాగా నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. అందుకే ఇప్పుడు బడ్జెట్ రూపకల్పనలో దీనిపై ప్రత్యేక కసరత్తు సాగుతోంది. ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. పెట్టుబడులు, పన్ను మినహాయింపుల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, నిర్మాణ, తయారీ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలంటున్నారు. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడంతో బ్యాంకులు దివాలా తీశాయి. అయితే వీటి పునరాగమనానికి కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలి. అంతేకాదు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రైవేటు పెట్టుబడులు కూడా ఓ అవకాశంగా కనిపిస్తోంది. బ్యాంకులు పుంజుకునేందుకు కీలక నిర్ణయాలు అవసరం. అయితే ఎలాంటి పద్ధతులతో నిర్మలా సీతారామన్ ముందుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సవాళ్లన్నింటినీ దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్గా ఉంటుందంటున్నారు బీజేపీ నేతలు. చిన్న భిన్నమైన ఆర్థిక పరిస్థితిని గత 5 ఏళ్లుగా జైట్లీ గాడిన పెట్టారని, ఇప్పుడు మరింత మెరుగ్గా బడ్జెట్ ఉంటుందని చెబుతున్నారు. మధ్యతరగతికి లాభం కలిగించే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రధానమైనటువంటి ఈ దేశంలో యువతని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ఉండబోతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగానికి, తర్వాత సేవా రంగానికి, ఇలాగ అన్ని రంగాలని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కూర్పు జరగబోతోంది. ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలను కూడా ఓరట కలిగించే విధంగా ఎస్పెషల్లీ ఈ బడ్జెట్ ఉండబోతోంది. ఖచ్చితంగా ఒక మంచి బడ్జెట్ అన్ని వర్గాలని దీంట్లో పొందుపరిచే విధంగా బడ్జెట్ని రూపకల్పన చేస్తున్నారు. మరోవైపు దేశ ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. రాబడుల ద్వారా బడ్జెట్ రూపకల్పన కష్టమని, ఆదాయ మార్గాలను చూడాలని చెబుతున్నారు. ఆదాయ మార్గాలను అన్వేషించకపోతే ఇబ్బందులుంటాయని చెబుతున్నారు. రాబడులపైనే అధికంగా ఆధారపడడంతో ద్రవ్యలోటు పెరుగుతోందని చెబుతున్నారు. అంటే ఆదాయాన్ని పెద్దగా మనం చూపించుకోలేకపోతున్నాం. ఆదాయ వనరులను చూడవలసిన బాధ్యత ఇప్పుడు ఆసన్నం అయింది. ఎందుకంటే రాబడి మీద మన దేశాన్ని నడిపించలేని పరిస్థితి, అందుకే ఫిస్కల్ డెఫిసిట్ చాలా ఎక్కువ ఇదైంది. కానీ ఉన్న పరిస్థితులను బట్టి నిర్మలా సీతారామన్కి పూర్తిగా అవగాహన ఉందని, అవగాహన పోయింది, అందరూ కలిసి చెప్పడం జరిగింది. సో ఆవిడకి కూడా తెలుసు ఈ విషయం మీద. ఈ రాబడి ఆదాయ వనరులను పెంచే ఎందుకంటే ఆదాయ వనరులను పెంచవలసిన ఆవశ్యకత చాలా ఉంది. బడ్జెట్లో మాకేంటని ప్రశ్నిస్తున్నారు యువత. ముఖ్యంగా యువత మాత్రం తమకు ఉద్యోగాలు కల్పించాలని చెబుతోంది. కీలకమైన బడ్జెట్లో ఎలాంటి అంశాలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.